భూపాలపల్లి నియోజకవర్గ పాత టిఆర్ఎస్ వర్గం నేతలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారా? నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు కోసం పోరాడిన తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని బాధపడుతున్నారా? కొత్తగా చేరిన వారందరికీ గ్రామ మండల స్థాయి పదవుల్లో అగ్రపీఠం ఇవ్వడంతో ఇప్పుడు పాత నాయకుల రూటెటు. టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ పరిస్థితి కాంగ్రెస్లో చేరబోతున్న గండ్ర సత్యనారాయణరావుకు కలిసి వస్తుందా? వాచ్ ద స్టోరీ. భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారనున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గండ్ర సత్యనారాయణరావు ఈ నెల 30న కాంగ్రెస్లో చేరబోతుండడం, ఇటీవల జరిగిన టీఆర్ఎస్ గ్రామస్థాయి మండల స్థాయి కమిటీల్లో పాత టీఆర్ఎస్ వర్గానికి 20% పదవులు కూడా దక్కకపోవడంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే గండ్ర సత్తన్న వర్గం టీఆర్ఎస్ అసంతృప్త నేతలను కాంగ్రెస్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఎమ్మెల్యే తీరుతో ఉద్యమ నాయకులు నొచ్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఆయన అనుచరగణానికే ఎమ్మెల్యే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లోని ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా గండ్ర సత్యనారాయణరావు మార్చుకోవాలని చూస్తున్నట్లు వినికిడి. గ్రామ మండల స్థాయి కమిటీల్లో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, కనీసం జిల్లా అధ్యక్షునిగా ఉద్యమ నేతకు పదవి కట్టబెడితే పాత వర్గం నాయకులు సంతృప్తి చెందే అవకాశాలున్నాయని అధిష్టానం దగ్గరకు కొందరు నాయకులు సమాచారం చేరవేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్ష పదవిని ఉద్యమ నేతకు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నియోజకవర్గ టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్లో చేరబోతున్న సత్యనారాయణరావు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తటస్థంగా ఉన్న కాంగ్రెస్ ఓట్లు తన వర్గం ఓట్లతో పాటు అసంతృప్త టీఆర్ఎస్ నాయకులను కలుపుకొని తన బలాన్ని మరింత పెంచుకోవాలని సత్తన్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి టీఆర్ఎస్ పార్టీలో జరిగే పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని సత్యనారాయణరావు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.